నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1 ఓకే ఈ రోజు మనం ఉన్నాం బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ బాపట్లలో హలో సీనియర్ హలో జూనియర్ ఈ రోజు మనం దేనికి దగ్గరలో ఉన్నామో తెలుసా మనమా హే బీచ్ కి దగ్గరలో ఉన్నాం అంటే ఎప్పుడు తిరుగుడు బ్యాచ్ కదా మనం బీచ్ కాదు పాపా మా జూనియర్స్ ఏమో గెలుపుకి మీ సీనియర్స్ ఏమో ఓటమికి దగ్గరలో ఉన్నాం సరిపోదురా ఆటాడాలి సో గెలవాలి సో ఆ గెలిచేది మా సీనియర్స్ అయి ఉండాలి వాడెవడో నిన్నే అలా చూస్తున్నాడు చూడు అద్దో చూడు హే ఆ నన్ను చూస్తున్నాడా లేదు కానీ నువ్వు మాత్రం బాగా చూస్తావు నాకు అర్థమైంది ఒక ఫ్లయింగ్ కిస్ ఎవరు వెరైటీగా నిధి నీ కోసమే ఫ్లయింగ్ కిస్ నీకోసం మీ వాడు ఎంత మంచిగా ఫ్లయింగ్ పోన్లే నా మీద అభిమానంతో మా వాళ్ళు నాకు ఇచ్చారు నీకు అది కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఎవరో అరే వాళ్ళు ఎక్కడ ఇచ్చేసాను కుళ్ళు కదా కుళ్ళు నాకేనా అబ్బో కుళ్ళు సో ఎనర్జీ కోసం నేను మాట్లాడిన అసలు మీకు ఎనర్జీ ఉందా అని అడిగాను అది మాత్రం అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఓ ఇందాచి ఎనర్జీ ఎనర్జీ అంటున్నాం మా వాళ్ళు ఎనర్జీ కనిపించట్లేదు ఒకసారి ఓ వేసుకోండి సో ఓ వేసినంత మాత్రం ఎనర్జీ ఉన్నట్టు కాదు పాప ఇప్పుడు అసలైన ఎనర్జీ మా జూనియర్స్ రూపంలో ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో రావడానికి రెడీగా ఉన్నా జూనియర్స్ రెడీ ఓకే స్టార్ట్ మ్యూజిక్ ఎంత బాగుంటే మాత్రం అంతలా మీరు లేకపోతే మీ టీమ్ లీడర్ హట్ అవుతుంది అయ్యయ్యో జూనియర్స్ మీరు అయితే సూపర్ గా చేశారు డాన్స్ వాళ్ళు ఏమన్నారంటే పైకి లేచి మరీ కొడతాం ఇంకోసారి డాన్స్ చేశారంటే అంటున్నారు మా డాన్స్ అసలు మా డాన్సర్స్ వస్తారు చూస్తేనే సూపర్ అనుకుంటారు అలా ఉంటారు అవును ఎంత సూపర్ అనుకుంటారో చూద్దాం హలో ఒక్కొక్కళ్ళు హీరోలు హీరోయిన్లు ఇప్పుడు వచ్చేస్తున్నారు స్టార్ట్ మ్యూజిక్ ప్రతి రోజు క్లాస్ కొట్టడం నేను చూడగానే దాన్ని కవర్ చేసుకోవడం ఎందుకు చెప్పు కవర్ లో సంచులేని తీసుకురాలే చేతిలే ఓన్లీ ఇప్పుడు ఇది కాదు కానీ మీ డాన్స్ పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే నువ్వు అక్కడ చేసేవే కామెడీ ఒక సీనియర్ సిటిజన్ తో పక్కన పెట్టుకునే
సమోసా అంటాడు, చెకోడి అంటాడు, దన్నం పెట్టుకుంటాడు, ఇట్టా ఇట్టా అంటాడు, గాడికి పెడక చెప్పేస్తాడు. అక్కడ ఉన్నది యూత్. 2 ఎకరాలు ఎగిరిపోయి పక్కనే సీనియర్ సిటిజన్ పెట్టుకొని చేసాం. డాన్స్ చేసాం, వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ కూర్చొని క్లాస్ కొట్టుకుంటూ కూర్చున్నారు. బేసిక్గా అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. ఒక అమ్మాయి నచ్చగానే సో వెంటనే ఇలా ఈ చెత్త గ్యాంగ్ నేసుకొని వచ్చి వెంటబడి సో మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఇలా ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళంతా రోడ్ సైడ్ రోమియోస్ అన్నమాట. నాకు చాలా చిరాకు వాళ్ళు. సో ఇంకొక టైప్ ఉంటారు, డైరెక్ట్ గా అమ్మాయి నచ్చగానే డైరెక్ట్ గా ప్రపోజ్ చేసి సో డేరింగ్ గా డాషింగ్ గా నుంచి వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళంటే నాకు రెస్పెక్ట్. ఓకే, ఇప్పుడు ఇలాంటి చెత్త గ్యాంగ్ అంటే నాకు చాలా చిరాకు. ఓకే, ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు ఇష్టమని ఎవడన్నాడు ఇక్కడ ఇంతకే? నాకు మా జూనియర్స్ అంటే ఇష్టం, వాళ్ళకి లైన్ వేస్తా వేస్తే. ఓకే, నీకు ఖచ్చితంగా కంటి హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించాల్సిందే, నీకు అనిపించట్లేదు సీనియర్స్? ఒకసారి చెప్పండి ఎలా ఉన్నాను నేను. కాదు, నిధిని ఎలా చెప్పాడు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నానంట. ఓకే సీనియర్, సో ఈ జూనియర్స్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, సో మనం ఏంటో మన టాలెంట్ ఏంటో ర్యాంప్ వాక్ లో చూపించేద్దామా? ర్యాంప్ వాక్ అంటే మొత్తం స్టేజ్ అంతా క్లీన్ చేసి వెళ్తారంటే వాళ్ళు టాలెంట్ చూపిస్తారంటే ఒకసారి వేసుకుంటారు వాళ్ళకి. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కుకున్నావే. ఓకే, ఇక్కడైతే ఎంత చక్కుకున్నావు అంటే ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్స్, జూనియర్స్ కాదు మా సీనియర్స్ రెడీ ఉన్నారు. సీనియర్స్ రెడీ? అరే క్లీనింగ్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఒకసారి వేసుకోండిరా. ఇప్పుడు అనౌన్స్ చేయి. ఓకే, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేయడానికి జూనియర్స్ వస్తున్నారంటే స్టార్ట్ మ్యూజిక్. అసలు ఏమన్నా ర్యాంప్ వాక్ చేశారు, మా వాళ్ళు నడుస్తుంటుంటే సాక్షాత్తు దేవకన్యలు అందరూ ఇక్కడే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీ జూనియర్స్ ని ర్యాంప్ వాక్ చేయమంటే మంచి కామెడీ చేసి వెళ్ళారు, సో ఇప్పుడు మా సీనియర్స్ అద్దరిపోయిన ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చేసినారు. స్టార్ట్ మ్యూజిక్. రోజా పువ్వులతోనా ప్రాణంలో వచ్చే బాణం వేణు వేనా. సోనా తడిస్తా వెన్నెల్లోనా వాళ్ళు ఎంత బాగా చేశారు అనేది నేను కాదు, మా జూనియర్స్ నోడుతాను విందాం. జూనియర్స్, వాళ్ళ ర్యాంప్ వాక్ ఎలా ఉంది? ఇంకా చూడు పాప, అమ్మాయి కాలేజ్ టాపర్, మీ ర్యాంప్ వాక్ చూడగానే ఎలా పడిపోయింది? అరే గోల్డ్ మెడల్ ఎవరు తీసుకొస్తారు ఇక్కడ? జూనియర్స్ ఇక్కడ తేవాల్సింది. నితిన్, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు, బాగా అందంగా ఉన్న వాళ్ళని చూస్తే షాక్ అవుతారు, సో మా వాళ్ళు అందం చూస్తే షాక్ అయిందండి. అది తెల్లగానే ఎందుకైనా మంచిది, కొంచెం దూరంగా ఉండి అసలే స్నానం చేసి అలవాట్లేదు, ఏమీ లేదు, కొంచెం తానం 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 కొడుకుని వచ్చారు. సీనియర్స్ ఎలా ఉంది జూనియర్స్ ర్యాంప్ వాక్?
ఏ థాంక్యూ థాంక్యూ ఈ దెబ్బతో మా వాళ్ళకున్న దిష్టి అంతా పోయింది అంతే అంతే ఓకే ఇప్పుడు నువ్వు నేను కొట్టుకోవడం కాదు కానీ మనం స్కోర్స్ చూద్దాం అప్పుడు ఎవరెంత బాగా ర్యాంప్ వాక్ చేశారు ఎవరెంత బాగా డాన్స్ చేశారు అన్నది తెలుస్తుంది yes స్కోర్స్ ప్లీజ్ ఓకే జూనియర్స్ మా సీనియర్స్ చేసిన డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని ఓకే సో మా సీనియర్స్ అన్నని చూసిన తర్వాత ఎవరైనా హార్ట్స్ పోగొట్టుకోవాల్సింది అన్నమాట మరి జూనియర్స్ ఎన్ని హార్ట్స్ కోల్పోయారో చూద్దాం జూనియర్స్ హార్ట్స్ ప్లీజ్ ఓకే సీనియర్స్ మా జూనియర్స్ అదిరిపోయేటట్టు వేసిన స్టెప్పులు కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని ओके ఎంత సక్కుకున్నావంటూ ర్యాంప్ వాక్ చేసిన మా జూనియర్స్ కి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని ఏ సీనియర్స్ ఈ రౌండ్ మనం మాత్రమే గెల్చే రౌండ్ తెలుసా ఏంటే డైలీ మీరు ఏసే రౌండా ఏసే రౌండా ఆ రౌండ్ కాదురా నిన్ను నువ్వే చెక్ చేసుకొని తల దించుకునేలా చేసే రౌండ్ నన్ను నేనే చెక్ చేసుకొని తల దించుకునే రౌండా షూ వేసుకునే రౌండా లేస్ హలో సరేనాడు సరేనాడు టైటిల్ పెట్టమని ఐడియా ఇచ్చిందే మా జూనియర్స్ అమ్మా హలో ఇది టైటిల్ మాత్రమే కాదు సో మనలో ఉండేవాడు అదే మొనగాని బయటికి తీసే రౌండ్ రాది మా సీనియర్సే అతిగా ఆవేశపడేందు అతిగా ఆశపడే సీనియర్స్ గెలిచినట్టు చరిత్రలో లేదు శబాష్ 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 అరే మా చరిత్రల గురించి నీకు తెలియదు ఒకసారి విన్నావు అనుకో మొత్తం రివర్స్ అయిపోద్ది జార్త ఏంటి జాయింట్ల బాగా చెప్పవరా సో ఇప్పుడైతే నీ షో ఆపి మన షో మొదలు పెడదామా నా షో ఆగదు మా సీనియర్స్ ఆల్వేస్ రెడీ రెడీయా సీనియర్స్ సో ఇలాంటి సో కాల్ సీనియర్స్ ఇలా ఉంటూనే ఉంటారు మనం అయితే గెలిచి చూపిద్దామా జూనియర్ హలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి ఓకే ఓకే మరి ఇంకెందుకు లేట్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ సరేనోడు ఓకే ఇందు సరేనోళ్ళో ఇప్పుడు మనం ఏ గేమ్ ఆడుతున్నాం నీకు తెలుసా జంప్ రాజా జంప్ జంప్ రాజా జంప్ మరి ఇక్కడ ఎందుకునో వెళ్ళిపో ఓ గేమ్ పేరా అలాగే ఫస్ట్ ఏ టీమ్ అయితే ఆడుతుందో ఆ టీంలో ఇద్దరు కూడాను పొజిషన్ తీసుకుంటారు పొజిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బెలూన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వాటర్ బెలూన్ నోటితో పట్టుకుంటారు అనమాట సో వాళ్ళు నోటితో లాక్ చేసి ఉండాలి లాక్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే 3-2-1 గో చెప్తామో నీకు పిల్లి గంతులు అంటారు ఐడియా ఉందా తెలుసు ఫల్టీలు కొట్టుకుంటూ వెళ్ళాలి సో పిల్లి గంతులు అలా ఫల్టీలు కొట్టుకుంటూ చేతులతో పొరపాటున కూడా వాటర్ బెలూన్ పట్టుకోకూడదు వాళ్ళు ఓన్లీ నోటితో మాత్రమే ఆ వాటర్ బెలూన్ లాక్ చేసి పట్టుకోవాలి సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వెళ్ళే ప్రాసెస్ లో వాటర్ బెలూన్ కింద పడిపోయినా పగిలిపోయినా సో మళ్ళీ వాళ్ళు బ్యాక్ రావాలి ఫస్ట్ నుంచి మళ్ళీ వాటర్ బెలూన్ తీసుకోవాలి అలాగే ఫల్టీలు వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళి అక్కడ చివరిగా కనబడుతున్నటువంటి ఆ ఎంటీ టబ్ లో వాటర్ బెలూన్ ని అందులో డ్రాప్ చేయాలి ఓకే సో మరి ఈ స్ట్రీమ్ కి కూడా 2 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది సో మరి ఈ 2 మినిట్స్ టైం లో రెండు టీమ్ లు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ వాటర్ బెలూన్స్ ఏ టీమ్ అయితే కలెక్ట్ చేస్తుందో వాళ్ళే విన్నర్ సో ఇక్కడ సీనియర్స్ రెడీగా ఉన్నారు అండ్ జూనియర్స్ రెడీగా ఉన్నారు ఫస్ట్ అయితే ఇక్కడ సరైన వాళ్ళు మా సీనియర్స్ కాబట్టి మా సీనియర్స్ ఆడతారు సో జూనియర్స్ ఫాలో అవ్వండి అవునా ఎవరు ఎవరిని ఫాలో అవుతారో లాస్ట్ లో టైటిల్ ఎవరైతే గెలుతారనో చూడాలంటే
మా జూనియర్స్ జంప్ రాజా జంప్ గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యు టైం స్టార్ట్ 3 2 1 అండ్ గో. గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే జరిగింది. మరి విన్నర్ సారో తెలుసుకుందామా? Yes, course please. సరైనోడులో సరైనోడు ఎవరంటే మా సీనియర్. చెప్పలే చెప్పలే నీ తిక్క కుదురుతుందని చెప్పలే. చెప్పలే చెప్పలే. నేను చెప్పా కదా మా సీనియర్స్ అసలు సిస్టర్ మగాళ్ళు మనగాళ్ళు అని. అసలైన మగతనం ఏంటంటే ఎంటర్టైన్ చేయడం. ఆ ఎంటర్టైన్ చేసింది మా జూనియర్. ఏమి చేతగనోడు ఇలాగే మాటలు చెప్పుకుంటాడు. పాపా నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. మేము గెలుస్తా ఉన్న ఆశ లేదు, ఓడిపోతా ఉన్న నిరాశ లేదు, మధ్యలో ఉండే యుద్ధం మాత్రమే మాకు ముఖ్యం అంతేరా. సీనియర్స్ మీరు మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తూ గెలిచేసుకున్నారు. సూపర్, థ్యాంక్ యూ. మీరైతే సూపర్ గాడారా. ఈ గుంటూరు జిల్లాలో ఈ కాలేజ్ గురించి, ఈ కాలేజ్ లో ఉన్న జూనియర్స్ గురించి మొత్తం హాట్ టాపిక్ ఏంటో తెలుసా? ఆ ఏంటో? మా జూనియర్స్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది. ఓకే, సో జూనియర్స్ గురించి జిల్లా మాత్రమే చెప్పుకుంటుందేమో, మా సీనియర్స్ గురించి స్టేట్ మొత్తం చెప్పుకుంటుంది. ఏంటో తెలుసా? ఫెయిల్యూర్సేనా? మా సీనియర్స్ ని టచ్ చేస్తే బాడీలో షేపులు అన్ని మారిపోతాయని. ఓకే, నువ్వు చెప్పినవన్నీ ఒత్తి ఒత్తి లేని బాంబు మాటలే అని చెప్పి నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా. నిజమా? ఏ డేర్ కూడా ఉంది చూస్తావా? ఓకే, ఈ సీనియర్స్ ఆడుకుందామా జూనియర్స్? సీనియర్స్ ఈ జూనియర్స్ ని తొక్కి పడేద్దామా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. దట్స్ ఇట్. ఓకే, మరి టచ్ చేసి చూడు. రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. అది కూడా తెలీదా? మట్టి బుర్ర పిలువ మరి. ఓకే, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే ఇందు, సో మనకి కావాల్సినటువంటి ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. yes, మరి జూనియర్స్ ని ఆడుకోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను అన్నమాట. సో ఫస్ట్ మా సీనియర్స్ టర్న్. నేను వీడికి ఇచ్చే డేర్ ఏంటి అంటే, సో నీకు యాక్టింగ్ వచ్చా? ఏదో లైట్ లైట్ మీ అంత కాకపోయింది. ఏయ్, హాస్యం కామెడీ. అరే నువ్వు నా మీదే పంచులు వేస్తున్నావా? మీ మీద వేయలేదండి. వేయలేదా? మరి ఎవరి మీద వేసావు? వీడి మీద. అంటే అది ఎవరు తీసుకునేది అనమాట. ఓకేరా, సరే నేను నీకు ఇచ్చే డేర్ ఏంటి అంటే, సో బట్టల గురించి టాపిక్ వచ్చింది కదా, సో నీకు యాక్టింగ్ కూడా వచ్చన్నావు కదా, సో ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, సో నీకు మైమ్ యాక్టింగ్ తెలుసా? అంటే ఓకే, నాకు అర్థమైంది వీడు కొంచెం చేయగలడు అని. సో ఇప్పుడు బట్టల్ని మనం వేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, సో మనిషి బట్టలు వేసుకుంటే బట్టలు ఎలా ఫీల్ అవుతాయి, మనిషి చేసే చేష్టల్ని ఆ బట్టలు ఎలా రిసీవ్ చేసుకుంటే అవి ఏం మాట్లాడుకుంటాయి, అంటే బట్టలకే ప్రాణం వస్తే అవి ఎలా మాట్లాడుకుంటాయి అనేది ఇప్పుడు నాకు యాక్టింగ్ చేసి చూపించాలి. నేను ఒక్కనే చేయలేదు కాబట్టి ఒక కంపెనీగా ఫ్రెండ్ని తీసుకుంటాను. నువ్వే ఒక తోకవి, మళ్ళీ నీకు ఇంకో తోక కావాలా? నీకు లేదా తోక? ఇప్పుడు మా జూనియర్స్ టర్న్. పాపా పింకీ, కమాన్. సో
ఇప్పుడు నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, నిన్ను వెతుక్కుంటూ నీ కోసం వచ్చిన గిఫ్ట్ ఏంటి? నేను మా ఏరియాలో ఉన్న ఒక హ్యాండ్సమ్ అబ్బాయికి వెళ్ళి ప్రపోజ్ చేశాను. ఆ అబ్బాయి మొన్న వాలంటైన్స్ డే రోజున ఒక గిఫ్ట్ పంపించాడు. ఆశగా గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో చెత్త కాగితాలు, చెత్త తప్పితే ఏం లేదు. ఇంతకీ ఆ చెత్త కాగితాలు ఎందుకు పెట్టాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు. చెత్త ఎక్కడికి వెళ్తుంది? చెట్టు చివరికి డస్ట్బిన్ లోకి వెళ్తుంది. అది మీ దగ్గరికి పంపమని చెప్పారు వాళ్ళు. ఓకే, ఈ అడవి సామ్రాజ్యానికి రారాణి అయినటువంటి ఈ అమ్మాయితో నేను మాట్లాడలేను. నేను ఇంకొకరిని పిలుస్తాను. పంచికి పలకనమ్మకు కూడా తేడా తెలియట్లేదు పాపకి. ఒకసారి ఇలాను నువ్వు స్టూడెంటా ఫ్యాకల్టీయా? స్టూడెంట్ కమ్ ఫ్యాకల్టీ. నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చిన గిఫ్ట్ ఏంటి? ఆన్లైన్ లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే మా ఇంటి అడ్రస్ అడిగింది. ఎలా వచ్చిద్దేమో అనుకున్నా, కానీ దాంట్లో కొరియర్ లో ఒక అద్దం పంపించింది. ఎందుకో అర్థం కాల. నేను చెప్తాగా అది అనమాట. అది సో ఈ అడవి మైదానం కాకుండా ఇంకెటువంటి మైదానాలు వస్తాయో ట్రై చేద్దాం. ఇప్పుడు పాప గ్రీన్ కలర్ కమాన్. నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చిన గిఫ్ట్ ఏంటి? నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ నేను వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాను. కానీ వాళ్ళల్లో ఒకడు నా ఫోటోని దిష్టి బొమ్మకు పెట్టి అది నాకు పిక్ పంపించాడు. వాడెవడో తెలిస్తే మాత్రం అయిపోతాడు. సో ఇంత మైదానాలను పెట్టుకుని ఎలా వేగుతున్నాం వీళ్ళందరితో? అంటే ఒక మైదానానికి ఆన్సర్ అలాగే చెప్పాలన్నమాట. సీనియర్స్ మీరు మాత్రం చాలా బాగా చెప్పారు, సూపర్. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. బాబు, చంద్రశేఖర్ మాస్టర్, మీకు ట్రూత్ వచ్చింది కదా. నేను ఏం అడుగుతాను అంటే, అడిగినా నీకు బాగా చిరాకు తప్పించే పర్సన్ ఎవర్రా? అదేంటో, ఈ కాలేజీలో చాలా మంది అమ్మాయిలకి నేనంటే పిచ్చి. 80% ప్రపోజల్స్ వచ్చాయి. అదేంటో నాకు అర్థం కాదు. కనిపిస్తాడు, సో ఇంకొకళ్ళని తీసుకున్నాం. వాళ్ళు ఏ రాజాలో చూద్దాం. మీకు బాగా చిరాకు తెప్పించే పర్సన్ ఎవరు? ఇంకెవరు? మా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు. చిరాకు తెప్పిస్తాడు. ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా, నీకు పడలేదా? 99% లో అమ్మాయి లేదా? లెక్కల్లో వీక్ మిస్ అయింది ఎక్కడో. ఇంకొకరిని అడుగుదాము. సో ఎవడేమో చిరాకు అంట, ఆవిడ చూసేనా నాకు సగం చిరాకు వస్తుంది. ఇంకొకరిని అడుగుదాం. ఓకే, సో నీకు బాగా చిరాకు తెప్పించే పర్సన్ ఎవరు? ఇంకెవరు? నా ఫ్రెండ్ ఎప్పుడు దానికి ఎవరు లైన్ ఎట్లేదని సతా ఇస్తూ ఉంటుంది. ఇంకేనంటే అమ్మాయిలందరి మీద హెచ్ఓడి కంప్లైంట్ ఇస్తానంటుంది. ఓకే, జూనియర్స్ అందరినీ ఆన్సర్స్ చెప్పమంటే ఏదో చెప్పాడు. వాడైతే మొత్తానికి ఇక్కడ డ్రామా క్రియేట్ చేశాడు. వాడి కొంతసేపు నేను మౌనం పాటిస్తూ బయలుదేరుతున్నా. ఓకే, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. మైక్ రాజా కమాన్. సో నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు పోయే డేర్ ఏంటంటే, అరే నీకు ఒక అద్భుతమైన స్టిక్ ఇస్తాను రా. సో ఆ స్టిక్ తీసుకొని కర్ర సాంగ్ చేయాలి నువ్వు. రెడీ? సో కర్ర తిప్పడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, స్టిక్ ప్లీజ్. ఈ స్టిక్ నేను ఇప్పుడు తిప్పుతాను అనమాట. నేను తిప్పినట్టు కన్నా ఇంకా బాగా తిప్పాలి. ఓకేనా? నేను అంత ప్రొఫెషనల్ కాదు కదా. రెడీయా? రెడీ. Banana.
నేనేం చెప్పాను నువ్వేం చేస్తావు నేను ఎలా తిప్పాను అరే నువ్వు ఎలా తిప్పావు అంటే నేను సెంటర్ లో పట్టుకొని తిప్పాను అరే చివర్లో పట్టుకొని తిప్పాను నువ్వు ఎలా తిప్పావు అంటే ముసలోడు తిప్పాడు తిప్పావు మా వాడు యూత్ లాగా స్టైల్ గా తిప్పాడు సూపర్ సో ఇచ్చిన డేర్ ఏదైనా చేస్తానని చెప్పి తూచి మాటలు మాట్లాడకూడదు అన్నమాట వచ్చారు పరువు తీసుకున్నారు వెళ్ళిపోయారు హలో మా వాడు చాలా బాగా హీరో లాగా చేశాడు జూనియర్స్ ని ఆడుకోవడానికి నాకు ఎప్పుడెప్పుడు రెడీగా ఉంటాను నేను సో ఎప్పుడెప్పుడు అని సో నేనే పిలుస్తా బాబు రెడ్ దా ఓకే విజయ్ సో నీకు ట్రూత్ వచ్చింది కదా సో నేను చూస్తే ఏమో వణికిపోతున్నావు సో నువ్వేమన్నా చిలిపి పనులు చేస్తుంటే అప్పుడప్పుడు చేస్తానండి ఓకే సో ఎలాంటి చిలిపి పనులు చేసి నీ పేరెంట్స్ కి దొరికిపోయావు ఒకసారి బాత్రూమ్ లో డోర్ వేసుకోకుండా మంచి పనిలో ఉండగా మా నాన్నకి దొరికిపోయాను మరి అంత అలా ఊహించుకోకండి దమ్ము కొడుతున్నాను అంతే చూడడానికి ఒకటే లోపల చేసామని ఇంకొకటి అన్నమాట సో ఇంకొకటి అడుగుదాం వాళ్ళలో ఏ యాంగిల్ ఉందో చూద్దాం నువ్వు ఏ చిల్పి పని చేస్తూ మీ పేరెంట్స్ కి దొరికిపోయావు ఒకసారి పిల్లోని గట్టిగా హగ్ చేసి పడుకున్నాను మా అమ్మ వచ్చింది లైట్ వేసింది ఏంటమ్మా అని అడిగితే జస్ట్ భయమేసి అని కవర్ చేసేసాను కవర్ చేసేసావా అంటే ఏం చేస్తున్నావు పిల్లలో మహేష్ బాబు ఫోటో ఉంది ఎక్కడ చూసేసరికి అంగారు పడ్డదే ఓకే సో మొత్తానికి సాయితి పాపం అలా ఏదో కవర్ చేద్దాం అనుకుంది సో ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది అనమాట నాన్న పిల్ల జాగ్రత్త పాపం గట్టిగా ఓకే ఇంకొకరిని అడుగుదాం మౌనిక నువ్వు ఏ చిలిపి పని చేస్తూ నీ పేరెంట్స్ కి దొరికిపోయావు ఒక రోజు గుడికి వెళ్తే అక్కడ నేను ఒక అబ్బాయికి లైన్ వేస్తుంటే మా నాన్నగారు చూసారు అప్పుడు పాప మా అమ్మాయి కూడా అమ్మ వదిలే అని అన్నారు మౌనిక సో నీ ఆన్సర్ వల్ల నేను చాలా సాటిస్ఫై అయిపోయాను నేను ఇంకా మిమ్మల్ని ఏమి అడగను మీరు వెళ్ళచ్చు ఇలాగే మా జూనియర్స్ చేసే పనులు అన్ని కూడా చాలా క్రేజీగా ఉంటాయి మీరైతే ఇలాగే కమ్ముతుంటా ఉంటారు సీనియర్స్ ఎస్పెషల్ ఇందు నువ్వు అనివే మీరైతే సూపర్ గా మాట్లాడారు థ్యాంక్ యూ జూనియర్ ఒరే అప్పుడెప్పుడో వాడు ఒకటి బట్టల్లాగా ఒకటి మనిషిలాగా చేస్తాను పోయారు ఇంతవరకు రాలేదు పిలువ రాయి అందుకే స్పెట్స్ తీసి చూడు అన్నాడు మా వాడు ఎప్పుడో రెడీ అయి కూర్చున్నాడు పక్కన కూర్చోలు పిలిచానా రెడీ అయ్యి అక్కడెక్కడ ఉంటే అలా ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ ఆడవమను ఓకే లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ మై డియర్ హీరోస్ Thank you.
ఓకే చూసావా మా జూనియర్స్ ఎంత ముద్దుగా చేశారో. నేను ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా బట్ వాళ్ళు ఏదో చేశారు. పాప దీన్ని మైమ్ యాక్టింగ్ అంటారు. వితౌట్ డైలాగ్స్ అంత బాగా చేస్తారు. నువ్వు చేయగలవా? నేను పడి నవ్వొచ్చు అనుకున్నాను బట్ నాకైతే అసలు నవ్వు రాలేదు. అండ్ నువ్వు రోజు చేస్తుంటే నీ బట్టలు ఎలా ఏడుస్తాయో అవి నాకు క్లియర్ గా కనిపించేసాయి అన్నమాట. ఓకే ఆ విషయంలో ఒకటి నేను మిమ్మల్ని మెచ్చుకోవచ్చు బట్ నాకైతే అంత నచ్చలేదు. సూపర్ థ్యాంక్ యూ. Now it's Junior's turn. Nana white shirt too, come on. ఓకే సాయి ప్రకాష్ నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే దానికన్నా ముందు నీకేమైనా కళల మీద నైపుణ్యం ఉందా? హస్తకళలు వచ్చి కానీ మరి నీకు వచ్చిన కళలు రావాలి. కళ అనేది నిద్రలో కనేది, కళ అనేది నిద్ర లేపేది. సో అలాంటి కళలు నీకు వచ్చా లేవనేది టెస్ట్ చేయడానికి నిన్ను అడిగింది. ఓకే రెడీయా? ఆ రెడీ. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనకు ఒక స్టిక్ వస్తుంది అందులో. ఆ వస్తుంది. ఆ స్టిక్స్ ఇస్తాను, ఆ స్టిక్స్ మీద నీకు మైక్రో ఆర్ట్స్ కూడా వచ్చా అంటున్నావు కాబట్టి ఆ మైక్రో ఆర్ట్స్ తో ఐ మీన్ నీ క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి దాని మీద ఒక అందమైన అమ్మాయి లాంటి పిక్చర్ వేయాలి నాకు. ఆ ఓకే. ఓకే నేను అయితే ఇప్పుడు ప్రాపర్టీస్ అనౌన్స్ చేస్తాను. ఓకే ప్రాపర్టీస్ ప్లీజ్. పెదవే పలికిన మాటల్లో నెత్తి అని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లో నెత్తి అని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఏదేమైనా సరే మా సీనియర్స్ అందరూ చాలా టాలెంట్, సో తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది టాలెంట్, బయట పడుతూనే ఉంటుంది. సీనియర్స్ నువ్వు మాత్రం చాలా బాగా వేసావు. ఓకే ఇందు మొత్తానికి టచ్చెస్ చూడరౌండ్ అయితే ఎంత ఎంటర్టైన్మెంట్ గా సాగిపోయింది కదా ఈ రోజు. yes ఈ రోజు మా సీనియర్స్ లో ఉన్న టాలెంట్ మొత్తం కూడా బయటకు వచ్చింది. సీనియర్స్ మీరు మాత్రం సూపర్, థాంక్యూ. అండ్ జూనియర్స్ మీరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ బాగా పార్టిసిపేట్ చేశారు. థాంక్యూ సో మచ్. ఓకే ఇప్పుడు మనం ఆడిపోయే రౌండ్ ఏంటో తెలుసా? మేము గెలిచే రౌండ్, మీరు ఓడిపోయే రౌండ్. తెల్లాపు నన్ను భయపడతానని చెప్పి నువ్వు భయపడతావంటే నీ కంట్లో భయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నా కంట్లో షేడ్స్ పెట్టి బాగా కవర్ చేస్తావు కానీ గెలుపు మాదే అనే విషయం నీ కంట్లో నాకు క్లియర్ గా కనబడుతుంది ఇప్పుడు. అరే ఇది నా కంట్లో ఉన్న భయం కదరా, మీ జూనియర్స్ మీద పడుతున్న జాలి. ఓ నిద్రమత్తా. సో మా వాళ్ళు జాలి తరుగుతారేమో కానీ మీరు పెట్టే బెదిరింపులకు మాత్రం కాదమ్మా, కట్టులకి బెదిరింపులకి భయపడే బ్యాచ్ కాదు మా జూనియర్స్. ఓకే హలో, మమ్మల్ని రెచ్చగొట్టామనుకో, జాలి దయా లేకుండా క్రూరంగా చంపి తినేస్తాం. క్రూరంగా చంపి తినేస్తాం. మనుషులు అయితే కాదనమాట, మొత్తం ఒప్పుకున్నారు. ఓకే సో మరి మంచి టేస్ట్ గా ఉన్నారంటే జూనియర్స్ తినేసేద్దామా? సో ఈ వేటని వేటాడడానికి మా జూనియర్ గర్ల్స్ చాలు. గర్ల్స్ రెడీ? ఓకే సో జూనియర్ గర్ల్స్ అంట, సో పిట్టలు రెడీగా ఉన్నాయంట. మరి శివాంగులు మీరు రెడీయా? ఓకే ఇక లేచి కూడా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ గీతదా. అంత బిజీ కాదు. గీతతో అంత ఈజీ కాదు. ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ చెలో. చెలో అంటే పారిపోకు. సో చెలో అనేది గేమ్ నేమ్ అనమాట, నాకు తెలుసు అనమాట. ఓకే మరి చెలో గేమ్ ఆడాలి అంటే ప్రాపర్టీస్ కావాలి అండ్ మా శివంగులు కూడా కావాలి కదా. అది కూడా తెలియకుండా వచ్చేసావు గేమ్ ఆడించడానికి. ఓకే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్ ప్లీజ్. ఓకే సో మొత్తానికి గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీ అంటే మనకి బిగ్ ఫుడ్స్ ఉన్నాయి, సో ఆ ఫుడ్స్ కూడా నేను గ్రౌండ్ లో పెట్టేసాను అనమాట. అండ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ సీనియర్స్ నుంచి ముగ్గురు ఉన్నారు, జూనియర్స్ నుంచి ముగ్గురు ఉన్నారు. సో ఫస్ట్ ఏ టీమ్ అయితే ఆడతారో ఆ టీమ్ లో వాళ్ళు ఆ ముగ్గురు కూడా వన్ బై వన్ ఒకళ్ళ వెనుక ఒకళ్ళు ఆ ఫుడ్స్ మీద నుంచుంటారు. అంటే రైట్ లెగ్ రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ పెట్టేసి నుంచుంటారు. సో ఇలా నుంచిన తర్వాత కాళ్ళకి సపోర్ట్ గా థ్రెడ్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్స్ కి సపోర్ట్ గా థ్రెడ్స్ ఉన్నాయి. సో కాళ్ళకి సపోర్ట్ గా ఉన్న థ్రెడ్స్ ని కాళ్ళకి కట్టేస్తాం అనమాట. ఇలా కట్టేసిన తర్వాత అండ్ హ్యాండ్స్ కి కూడా సపోర్ట్ థ్రెడ్స్ ఉంటాయని చెప్పాను కదా, సో హ్యాండ్ సపోర్ట్ థ్రెడ్స్ ని పట్టేసుకుంటారు. సో ముగ్గురు కూడా ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ లెఫ్ట్ రైట్ అని చెప్పుకుంటూ, సో అంటే ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ, సో దూరంగా ఒక ఫ్లాగ్ కూడా పెడతాం అనమాట. సో ఆ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ చుట్టూతో ఒక యూటర్న్ చేసుకుని మళ్ళీ నడుచుకుంటూ వచ్చి సేమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతారో ఆ స్టార్టింగ్ పొజిషన్ లో మళ్ళీ వచ్చి నుంచుంటారు.
ఓకే. సో ఇలా రెండు టీంలు ఆడతాయి. రెండు టీంలు ఆడిన తర్వాత ఎవరైతే తక్కువ టైంలో డెస్టినేషన్ కి రీచ్ అవుతారో వాళ్ళే విన్నర్. ఓకే జూనియర్స్ రెడీ? రెడీ. ఓకే సీనియర్స్ రెడీ? మరి ఇంకెందుకు ఆలస్యం? సమరంలోకి దిగుదాం. పదండి గర్ల్స్, లెట్స్ గో. ఓకే ఇక్కడ మా జూనియర్స్ అయితే చెలో గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఓకే ఇక్కడ సీనియర్స్ చెలో గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం కదా? yes మరి విన్నర్స్ ఎవరో తెలియాలి అంటే మనం టైం లిమిట్ ఎంతో చూడాలి. ఏ ఇప్పుడు ఎందుకు తర్వాత చూసుకున్నాయని? ఏ పర్లేదు స్కోర్ ప్లీజ్. ఓకే సో మరి గీతతో అంత బిజీ కాదు. విన్నర్స్ ఎవరంటే మా సీనియర్స్. సీనియర్స్ మీరు మాత్రం చాలా బాగా గేమ్ ఆడి నన్ను గెలిపించినందుకు చాలా చాలా థాంక్యూ. సో ఎనీవే జూనియర్స్ మీరైతే చాలా బాగా ఆడి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థాంక్యూ. టాగెట్ గెస్ట్ బిల్ చేస్తే మనకి స్కోర్ ఏంటో తెలిసిపోతుంది కదా? yes స్కోర్ తెలిసిన తర్వాత ఎవరి బొమ్మ ఏంటో అప్పుడు కనిపిస్తుంది. ఓకే yes ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అయితే మరి గెస్ట్ ని బిల్ చేద్దామా జూనియర్స్? ఓకే మరి గెస్ట్ ని బిల్ చేద్దామా సీనియర్స్? ఓకే విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేద్దాం. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ సెక్రటరీ ఆఫ్ బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ మనం నాగేశ్వరరావు గారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే ఓపెనింగ్ లోనే డాన్సర్ రచ్చరం వల్ల చేసింది మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే ఏంజెల్ అగే ఎంత దక్కున్న రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే సరైన రౌండ్ విన్నర్స్ కూడా మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేదా. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ పంగులూరి భావనారాయణ చౌదరి గారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే టచ్ చేసి స్టూడియోలో ఫుల్ టాలెంట్ చూపించి గెలిచేస్తున్నారు మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత బిజీ కాదు విన్నర్స్ కూడా మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. సో ఈ రోజు జూనియర్స్ లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే మా జూనియర్స్.
సో ఈ రోజు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ ఎవరంటే మా సీనియర్. ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు డాన్స్ తో బూస్టింగ్ ఇచ్చిన ఎవరు? మా జూనియర్. వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీరు మిగతా రౌండ్ లో వచ్చారు. అర్థమైందా? సో అదొక్కటే ఇచ్చి మిగతావన్నీ ఓడిపోయారా మీ వాళ్ళు? ఇక్కడ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఎవరు? మా జూనియర్స్. హలో, సో బూస్టింగ్ ఇచ్చిన ఎవరు? మా జూనియర్స్. ఫుల్ డే ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఎవరు? మా జూనియర్స్. అంటే చెప్పిన బొమ్మ చెప్పినట్టు గీసింది ఎవరు? మా సీనియర్స్. అన్ని రౌండ్స్ లో అంటే ఇక్కడ అందగాళ్ళు అందగత్తులు ఎవరు? మా సీనియర్. ఇక్కడ సరైన వాళ్ళు ఎవరు? మా సీనియర్. గిద్దుతో అంత బిజీ కదా అమ్మాయిలో ఉన్న స్టామ్ నా చూసా కదా, సో అదే ఎవరు? మా సీనియర్. సో అన్ని అన్నిటికీ అన్ని 100 కి 100 మార్క్స్ మా సీనియర్స్ కే. ఆడియన్స్ చూసారు కదా, ఈ రోజు మా సీనియర్స్ లో నుంచి మంచి టాలెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి. అండ్ అలాగే సో ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ అండ్ అలాగే స్పెషల్ కామెడీ సో సూపర్ ఎంటర్టైన్మెంట్ తోటి రేపు మళ్ళీ సేమ్ టైం కి వచ్చేసాము. సో స్పెషల్ టాలెంట్ కి అండ్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? మన స్టూడెంట్ నెంబర్ 1. సో రేపు ఇంతకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యూట్యూబ్ ప్లస్. దిస్ ఇస్ ఇందో, దిస్ ఇస్ బీన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.